మీరు ఎన్ని దేశాల్లో అంటే మీరు బ్రహ్మాండంగా ఆఫర్స్ వచ్చింటాయి, ఎన్ని దేశాల్లో మీరు అన్నమాచార్య కీర్తనలు కానీ లలిత సంగీతాలు కానీ ఈ పాడారు? నేను బయట విదేశాలకు వెళ్ళింది ఒకే ఒకసారి 1997లో, 21 ఏళ్ళు ఇది వెళ్ళి మా గురువుగారు కొంచెం ఫోర్స్ చేస్తే, లేదు కృష్ణమూర్తి గారు వారి మాట కాదనలేక వెళ్ళొచ్చాను. 2.5 మంత్స్ ఉన్నాను. ఒక 24 కచేరీలు పాడాను. ఎక్కడ, ఏ కంట్రీ సార్? డెట్రాయిట్లో. డెట్రాయిట్ మెంఫిస్లో పాడాను. తర్వాత అంటే పేర్లు సరిగా గుర్తులేవు. ఈస్ట్ సైడ్ బాగా ప్రసిద్ధి. న్యూయార్క్లో న్యూయార్క్ కాదు, ఏమిటి మన వెంకటేశ్వర స్వామి గుడి ఉంది బాగా ప్రసిద్ధి. మన టీటీడీ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది అమెరికాలో. మనకు అమెరికాలో టీటీడీ అంత గుడి అది, అందరికీ తెలుసు ఆ పేరు. డల్లా అక్కడ కూడా పాడాను. ఆ తర్వాత అదే ఒక చిన్న బుక్ కూడా వేశాం, నా మీద వరప్రసాద్ అని పుస్తకం వచ్చింది. అవును మేడం, శ్రీదేవి గారు రాశారు, ఎన్సి శ్రీదేవి. దాంట్లో ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాం, ఏ ఊళ్ళలో. ఒక మొత్తం మీద 22 కంట్రీస్లో 24 కచేరీలు. ఓకే, 22 కంట్రీస్. అందులో లాస్ వేగాస్లో కూడా పాడాను. ఆ తర్వాత ఫిలదెల్ఫియాలో పాడాను. ఆ తర్వాత ఏవో పేర్లు నాకు పెద్దగా నోట్కి జ్ఞాపకం రావట్లేదు. నేదునూరు కృష్ణమూర్తి గారితో మీ అనుబంధం ఎట్లాంటిది? అంటే మీరు హైదరాబాద్ నుంచి తిరుపతికి స్కాలర్షిప్ మీద వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని మిమ్మల్ని అనుబంధం అంత పెద్ద పుస్తకం రాసుకోవచ్చు అన్నంత ఉంది ఆయనకు. నా తండ్రి తర్వాత నాకు తండ్రి అంతటి వాడు, మహానుభావుడు ఆయన. వాళ్ళింటో వారి శ్రీమతి నాకు స్వయాన నన్ను ఒక తమ్ముడుగా సోదరిగా ట్రీట్ చేసి అన్నం పెట్టిన మహాతల్లి ఆవిడ, పాదాలకు నమస్కారం. వాళ్ళ పిల్లలు కూడా నన్ను అన్నయ్య అన్నయ్య అని వాళ్ళింటో మనిషిగా ఆదరించిన వాళ్ళు వాళ్ళందరూ. నేదును కృష్ణమూర్తి గారితో కొత్తలో కేవలం పాట నేర్చుకోవడం వరకు ఉండేది. ఆయన అభిమానానికి సంపూర్ణంగా పాత్రున్నాయి నేను. తర్వాత కొద్ది రోజులు గ్యాప్ వచ్చినా కూడా మళ్ళీ తర్వాత ఆయనతో సాన్నిహిత్యం పెరిగింది. ఆయనతో పాటు కూడా కచేరీలకు వెళ్తూ ఉండేవాడిని. ఆ తర్వాత ఆయన స్వయంగా పుస్తకాలు అచ్చువేయడం మొదలుపెట్టారు, నోటేషన్స్ కీర్తనలు. అది మొదలుపెట్టినాక ఆ వర్క్ దాదాపు నా చేతుల్లోనే జరిగింది. ఆ విధంగా వారితో పదే పదే ఆయనతో కూర్చోవడం, సిట్టింగ్స్, ఆయన ట్యూన్ చేసిన పాటలన్నిటికీ నేను నోటేషన్ తయారు చేసి పుస్తకానికి కావాల్సిన పద్ధతిలో దాన్ని ప్రెస్ కాపీ అవి తయారు చేయడం, తర్వాత కొత్త కొత్త పాటలు ఆయన మరిన్ని కంపోజ్ చేస్తున్నప్పుడు కూడా ఉండి నోటేషన్ రాయడం, నాకు తోచిన సలహాలు నేను చెబుతూ ఉండడం, వాటిని ఆయన మన్నించి విలువ ఇచ్చి వినేవారు ఏం చెప్తున్నాను అని. తర్వాత నా మీద అభిమానం, ఒక విశ్వాసం పెరిగింది ఆయనకి. ఆలోచనాపరుడు, అన్నమయ్య పాటలు ఏది ఎలా ఉన్నా ముఖ్యంగా అన్నమయ్య పాటల విషయంలో బాగా లోతుగా అధ్యయనం చేసినవాడు అని నా మీద ఒక ప్రత్యేకమైన అభిమానం పెంచుకున్నారు. పెంచుకుని నేను ఏది మాట్లాడినా ఒకటి రెండు సార్లు ఆలోచించి అవసరం అనుకుంటే నేను చెప్పిన ఆ సూచనల ప్రకారం అన్నీ మార్చుకునేవారు కూడా. అలా చాలా సాన్నిహిత్యంతో ఉండేవాళ్ళం. ఎప్పుడూ రోజుల కొద్ది వారాల కొద్ది వాళ్ళింటో ఉండి భోజనం చేస్తూ ఈ సంగీతం తాలూకు వర్క్ చేయడం, ఆయన కచేరీలకి వాటికి చుట్టుపక్కలకి మెడ్రాస్కి బెంగళూరుకి తిరుపతికి వచ్చినప్పుడల్లా ఆయనతో నేను కూడా ఉండడం, ఉన్నప్పుడు కూడా సంగీతం గురించి నాకు ఉన్న అనేక సందేహాలు వారితో నివృత్తి చేస్తూ ఉండడం, ఆయన పాడుకుంటూ సాధన చేస్తూ ఉన్న టైంలో కూడా ఉండి వింటూ ఉండడం, నాకు వచ్చిన అనుమానాలని ఆయన దగ్గర నివృత్తి చేసుకోవడం, అడపాదడప భయపడుతూనే చాలా తక్కువ అనుకోండి, ఎక్కువ సాహసించేవాడిని కాదు, కానీ కొన్ని నేను స్వరపరిచిన కీర్తనలు కూడా ఆయనకు వినిపించి ఆయన ఆశీస్సులు తీసుకోవడం, ఇలాంటివన్నీ జరిగినాయి. మొత్తం మీద ఆయనతో ఒక 40 ఏళ్ళ అనుబంధం నాకు. మధ్యలో ఎర్లీ డేస్లో ఒక సంవత్సరం క్లాస్ అయిపోయినాక ఒక 2-3 ఏళ్ళు 4 ఏళ్ళ వరకు కొంచెం గ్యాప్ వచ్చింది.
ఆ తర్వాత మళ్ళీ మోర్ దెన్ 30 ఇయర్స్ వీఆర్ వెరీ క్లోజ్, వెరీ 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 క్లోజ్. స్వతంత్రంగా వాళ్ళ ఇంటి మనిషి వెళ్ళినట్టు వెళ్ళేవాడిని, మా ఇంటికి ఆయన వచ్చేవారు, కలిసి మనసులో ఉన్న మాటలన్నీ చెప్పుకునేవాళ్ళం. చాలా అభిమానంగా చూసేవారు నేనంటే.